హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము సెకండ్ లాంగ్వేజ్ హిందీ ప్రాక్టీస్ పేపర్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ప్లీజ్ అప్లోడ్ అవర్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్. సి, మీ డిస్ట్రిక్ట్లో క్వశ్చన్ పేపర్ జరగకపోతే ఐ కాంట్ అప్లోడ్ ఫర్ టూ రీజన్. వన్, మాకు ఏ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ ఆ డిస్ట్రిక్ట్ అదే రోజు వెళ్ళి వీ హ్యావ్ టు కలెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీస్. ముందుగానే మాకు ఇవ్వరు. ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి తెలుగు, ఈరోజు మార్నింగ్ 9:00 వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మాకు ఒక రోజు ముందు ఇవ్వడం జరగదు. సెకండ్ థింగ్, ఇఫ్ యూ నో ద క్వశ్చన్ పేపర్ హౌ యూ కెన్ లర్న్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు లర్న్ వెల్ ఆల్ ద టాపిక్స్. మనము క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, సెకండ్ మాకు రాదు. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఈ క్వశ్చన్ పేపర్ డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రాక్టీస్ పేపర్ కానీ లాస్ట్ ఇయర్ ప్రాక్టీస్ పేపర్ కానీ ఈ ఇయర్ స్పెషల్ టెస్ట్లో చూస్తుంటే ఈ క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అయ్యాయి. సో రిపీట్ అయినా అవ్వకుండా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ ఫర్ అప్కమింగ్ ప్రీ ఫైనల్ అండ్ బోర్డ్ ఎగ్జామ్. ఇందులో ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఆల్సో. ఫస్ట్ ప్యాసేజ్, ఈ ప్యాసేజ్కి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, తరువాత చదువుకోవాలి ప్యాసేజ్. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ 5 ఉంటాయి, 5 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. ఇది పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్యాసేజ్లోనే ఉంటాయి. సెకండ్ కూడా అంతే, గజాంశ్ పడకర్ నీచే దియే గయ ప్రశ్న మెలికి ఆర్, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఈ ప్యాసేజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే 10 మార్క్స్ కాబట్టి ఇక్కడ మీకు 15 మార్క్స్ వచ్చాయి. జస్ట్ గో త్రూ ద ప్యాసేజ్ అండ్ క్వశ్చన్స్. సో ఈ బిట్ కూడా మనకి పద్యాంశలో ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఈ విధంగా పోయం. పోయం రిలేటెడ్ మళ్ళీ 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 5 మార్క్స్. సో మీకు ప్యాసేజెస్కి 20 మార్క్స్ ఈజీగా ఇక్కడే మీకు 20 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇక కొన్ని క్వశ్చన్స్ మనం చదువుకుంటే సరిపోతుంది. ఒక కవి పరిచయం గురించి అడుగుతాడు, సుమిత్రానంద్ పంత్ అడిగాడు ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్లో. విహారీకే అనుసార్ కనక్ కనక్ మే క్యా అంతర్ హోతా హే, ఆమెనే క్యా సోచ్కర్ చిమ్టా ఖరీదా, కిన్ అవసరం పర్ లోక్గీత్ గానేకి పరంపరా హే. సో ఈ షార్ట్ ఆన్సర్స్ నేను వీడియో చేశాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ పార్ట్లో పెట్టాను. ఆర్ ఇక టాప్ రైట్ కార్నర్లో ఒక రిబ్బన్ లాగా ఉంది కదా, ఇఫ్ యూ క్లిక్ దట్ యూ కెన్ గో త్రూ ద ఆల్ ద షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. లాంగ్ ఆన్సర్స్ 3 ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి 8 మార్క్స్. రహీంకే దోహంకే మధ్యంసే నైతిక్ గుణం కా వికాస్ కియా జా సక్తా హే స్పష్ట కీజియే, ఇది డెఫినెట్ క్వశ్చన్. మా ముజే ఆనేదే కవిత బ్రున్ అత్యాంకే రూక్నేమే సహాయక్ సిద్ధ్ హోగి, ఈ సందర్భమే అప్నే విచార్ వ్యక్తి కీజే, ఈ రెండిట్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. స్వరాజ్కి నీ ఏకాంకికే ఆధార్ పర్ లక్ష్మీబాయిక చరిత్ర చిత్రం కీజే, ప్రొఫెసర్ దీపేష్ యా ప్రొఫెసర్ వికాస్ కే స్థాన్ పర్ ఆప్ హేతో అంతరిక్ష జల్చరంకే సాత్ కైసా వ్యవహార్ కర్తే హే ఔర్ క్యూ, ఈ రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. 22nd క్వశ్చన్ ఈజ్ ఏ క్వశ్చన్ రిలేటెడ్ టు డిస్కోర్స్. సమాచార పత్రిక మహత్వ విషయ పర్ నిబంధ ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. సమాచార పత్రం అంటే న్యూస్ పేపర్. స్వయంకో డాక్టర్ మాన్కర్ బీమార్ కా ఉపచార్ కర్నేకి ఉద్దేశే వర్తలాప్ లిఖియే, పార్ట్ బిలో 20 మార్క్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ ద క్వశ్చన్స్ ఇన్ పార్ట్ బి.